వెల్కమ్ బ్యాక్ టు వార్తలు వాస్తవాలు. ఇవాల్టి వార్తలు వాస్తవాల్లో మనతో ఉన్నారు స్టూడియోలో రాజకీయ విశ్లేషకులు కొట్టం జంగయ్యాదవ్ గారు అండ్ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ దూదిమెట్ల బాలరాజాదేవ్ గారు మనకు లైవ్లో జాయిన్ అవుతారు. గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. మీ ఇద్దరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు అండి, మీకు అండ్ బాలరాజు గారికి. బాలరాజు గారు నమస్కారం. రాజేష్ గారు నమస్కారం. సంక్రాంతి శుభాకాంక్షలు మీకు. నమస్కారం నమస్కారం. మీ అందరు ముందుగా టీన్యూస్ ప్రేక్షకులకి, అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలందరికీ, మరి సబ్బండ్ వర్గాల ప్రజలు మరి సంక్రాంతి పండుగను సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటూ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ. రాజేష్ గారు ఓకే ఓకే, వస్తాను పాయింట్స్కి వస్తాను. మీరు కూడా చెప్పండి మన సంక్రాంతి విషయం సంబంధించి. మొట్టమొదటగా టీన్యూస్ ప్రేక్షకులకు, అదేవిధంగా యావత్ తెలంగాణ ప్రజలకందరికీ కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. రెడ్డిగా మనకు వార్త చూస్తున్నాం. హైదరాబాద్లో 2 గంటలు కరెంటు కోతలు ఉండే అవకాశం ఉందనేది స్వయంగా ఇది టీఎస్ఎస్పీడిసిఎల్ సిఎండి ముషారఫ్ అలీ ఫారూఖీ ఆయన ఎక్స్లో పేర్కొన్నారు. అంటే కొంతమంది జీహెచ్ఎంసీ నుంచి నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా ఆయనకు ఒక దృష్టి ఆయన దృష్టికి ఒక విషయం తీసుకెళ్లారు. తరచుగా జీహెచ్ఎంసీ పరిధిలో కరెంటు కోతలు జరుగుతున్నాయన్న దానికి ఆయన రెస్పాండ్ అవుతూ ఎస్కే హైదరాబాద్లో కొంచెం మెయింటెనెన్స్ సంబంధించి, తర్వాత జీహెచ్ఎంసీ పరిధిలో కరెంటు సమస్య ఉండొచ్చు, ఎందుకంటే వచ్చేది వేసవి అలాగే రబీ కాబట్టి వాటి కోసం కొంచెం కరెంటు కోతలు ఉండే అవకాశం ఉంది రోజు 2 గంటల చొప్పున అంటూ స్వయంగా ఆయన ట్వీట్ చేశారు ఎక్స్ అనే వేదిక ద్వారా. సో తర్వాత మళ్ళీ ఆ ట్వీట్ను కాసేపటికే డిలీట్ చేశారు. కానీ ఇప్పటికీ ఆ రోజు అంతలోపునే సోషల్ మీడియాలో చాలా వైరల్ అయింది టీఎస్ఎస్పీడిసిఎల్ సిఎండి ముషారఫ్ అలీ ఫారూఖీ చేసినటువంటి ట్వీట్. సో ఇప్పుడే చలికాలంలోనే కరెంటు కోతల బాట పట్టింది అంటే ఇంకా ఎండాకాలం వచ్చేసరికి పరిస్థితి ఏంటి అన్న ఆందోళన సర్వత్రా కనిపిస్తుంది. బాలరాజు గారు, నిన్న స్వయంగా టీఎస్ఎస్పీడిసిఎల్ సిఎండి ముషారఫ్ అలీ ఫారూఖీ చేసిన ట్వీట్ యాజ్ ఇట్ ఈస్గా చదువుతున్నాను. వి రిగ్రెట్ ద ఇన్కన్వీనియన్స్ కాజ్డ్ డ్యూ టు పవర్ ఇంటరప్షన్స్ ఇన్ వేరియస్ పార్ట్స్ ఆఫ్ జీహెచ్ఎంసీ. కైండ్లీ నోట్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ యాన్యువల్ మెయింటెనెన్స్ అండ్ టు ప్రిపేర్ ఫర్ హయ్యర్ పవర్ డిమాండ్ ఇన్ సమ్మర్ రబీ సీజన్ పవర్ కట్ అప్ టు 2 అవర్స్ మే బీ రిక్వైర్డ్ అంటూ ఆయన సీఎం రేవంత్ రెడ్డి గారిని, తర్వాత బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం గారిని అండ్ టీఎస్ఎస్పీడిసిఎల్ కార్పొరేషన్ని ట్యాగ్ చేస్తూ ఆయన చేసినటువంటి ట్వీట్. రాజేష్ గారు, ప్రధానంగా ఇవాళ టీన్యూస్ ద్వారా సమాజం అంతా కూడా, తెలంగాణ ప్రజలు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇవాళ హైదరాబాద్ పరిధిలోనే కాదు, ఇవాళ గ్రామాలలో కూడా గంట 2 గంటలకు ఒకసారి ఇవాళ పవర్ కట్ అనేది కనపడతా ఉంది. ఇవాళ నేను మా నెకరికల్ పాలెం గ్రామంలో, మా స్వగ్రామంలో ఉన్నాను, సంక్రాంతి పండుగకు వచ్చినాను. ఇలా గ్రామాల్లో కూడా తరచూ పవర్ పోవడం రావడం అనేది జరుగుతూ ఉంది. ప్రజలు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. మార్పు వస్తుంది అంటే కాంగ్రెస్ వచ్చింది, మార్పు వచ్చిందంటే ఇదేనా కరెంటు పోవడం అనే మార్పు అనేటువంటి విషయాన్ని ప్రజలు డిస్కస్ చేసుకుంటా ఉన్నారు. అదే క్రమంలో నిన్న పెద్ద ఎత్తున రైతులు కూడా నన్ను సందర్భంలో సంక్రాంతి కలిసానికి వస్తే ఇలా ఇంకా రైతు భరోసా నిధులు పడతారు అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. అదేవిధంగా అన్ని రకాలు, ఇప్పుడు ఆసరా పింఛన్ సంబంధించి 4,000 ఇస్తా అన్నారు, మళ్ళీ పాత విధాన పద్ధతుల్లో 2,000 వేసారు అని చెప్పి చెప్తా ఉన్నారు. అంటే ఈ విధంగా మార్పు వస్తుంది, మార్పు వచ్చిందంటే ఇలా పథకాలు అమలు చేయకుండా ప్రజల యొక్క జీవితాలు ఎట్లా మార్పు తీసుకొస్తారనే అంశాన్ని ఇలా పెద్ద ఎత్తున ప్రజలు డిస్కస్ చేస్తా ఉన్నారు. అదే క్రమంలో ఇలా ఆర్టీసీ మహిళల ఏదైతే ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చినారో ఆ ఉచిత బస్సు ప్రయాణం పేరుతో ఇలా మహిళలు పడే ఇబ్బందులు ఇలా కనీసం పట్టించుకున్న పరిస్థితి లేదు. అంటే నేను ఇలా కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మా ఎంఆర్పి వచ్చిందంటే ఆన్లైన్ యుగంలో క్యూలైన్లు నిలబెట్టేటువంటి దుస్థితి ప్రజల్ని తీసుకొచ్చినారు. అదేవిధంగా కరెంటు కోతల్ని ఇవాళ ఇస్తా ఉన్నారు, గ్రామాలలో కావచ్చు, హైదరాబాద్ పరిధిలో కావచ్చు. అదే క్రమంలో ఇవాళ సార్ రీసెంట్గా పేపర్లో చూశాను, సోషల్ మీడియాలో ఇలా దహన సంస్కారాలకు సంబంధించి మళ్ళీ ఒక 10 నిమిషాలు కరెంటు అనేటువంటి దుస్థితికి తెలంగాణ తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ట్రాఫిక్ పోలీసు రోడ్ల మీద లేడు, పైరోల పేరుతో బయట తిరుగుతూ ఉన్నాడు. ఇవాళ పోలీస్ స్టేషన్లో పోలీసు లేడు, ఎంఆర్ ఆఫీసులో ఎంఆర్ఓ లేడు, ఇలా ఆర్డీఓ ఆఫీసులో ఆర్డీఓ లేడు. రీసెంట్ గా గొర్రెల పంపిణీ పథకం సంబంధించి మాజీ కార్పొరేషన్ చైర్మన్ గా ఇలా యాదవ్ కుర్మ సోదరులు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 82,000 డీడీలు కట్టినారు, 43,750 రూపాయలు వాళ్ళ యొక్క తరఫున వాళ్ళు కట్టినారు, సుమారు 350 నుంచి 400 కోట్లు ఇలా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కలెక్టరేట్ కార్యాలయాల్లో వారి అకౌంట్లలో ఉన్నవి. మరి ఏంటి అసలు పథకం మొదలు పెడతారా, లేకపోతే ఆ పైసల్ని వాపసిస్తారనే డిమాండ్ తోటి నేను నల్గొండ జిల్లా కలెక్టరేట్కి వస్తే, నల్గొండ జిల్లా కలెక్టరేట్ కలెక్టర్ ఉన్నాడు, కలెక్టర్ సందేశం మా అభ్యర్థులను స్వీకరిస్తాను కూడా కలెక్టర్ ఉండని పరిస్థితి, అదేవిధంగా జాయింట్ కలెక్టర్ ఉండని పరిస్థితి, ఇంకా అడిషనల్ కలెక్టర్ కానీ ఇంకా మిగతా ఎవరు కూడా ఆఫీసులో ఉండని పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇలా ఆఫీసులలో అధికారులు లేకుండా కాంగ్రెస్ పార్టీ ఇటువంటి మార్పును తీసుకొచ్చింది. యాదాద్రి జిల్లాకు పోయాం, యాదాద్రి జిల్లాలో కూడా సుమారు 500 మంది యాదవ్ కుర్మ సోదరులు మళ్ళీ ఆందోళన చేసినాం. అక్కడ
చేస్తే కనీసం ఒకరున్న సీసీ కానీ అక్కడ ఉన్నటువంటి అధికారి కానీ పట్టించుకునే పరిస్థితి లేదు. కనీసం నేను మాజీ కార్పొరేషన్ చైర్మన్ అయ్యాక ఇంతమంది ఉన్నారు, ఈ 12-13 వేల మంది యాదాద్రి జిల్లాలో ఉన్నారు, మరి గొల్ల కుర్మలు ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి యాదవ కుర్మస్తో అంటే అక్కడ సీసీ కానీ ఒక ఉన్నటువంటి వాళ్ళు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. అంటే ఇవాళ ఒక స్పష్టమైన కరెంటు కోతలకు సంబంధించి మళ్ళీ తర్వాత ట్వీట్ ఆయన చేసినటువంటి ట్వీట్ మళ్ళీ ఒక విమర్శలకు దారితీయడంతో వెంటనే దాన్ని డిలీట్ చేసి మరో ట్వీట్ చేశారు. మెయింటెనెన్స్ అనేది నిరంతర ప్రక్రియ, ఇది ప్రతి రెండో శనివారం జరుగుతుంది, మొత్తం విద్యుత్ సరఫరా పైన ప్రభావం చూపదు అని. అంటే ఫస్ట్ ట్వీట్ ఏదో ఊరికే బై మిస్టేక్లో చేసింది కాదు, అది వాస్తవానికి 2 గంటల కరెంటు పోయే అవకాశం ఉంది అని కొంచెం మెంటల్గా పబ్లిక్ని ఏమన్నా ముందే ప్రిపేర్ చేసే ఆలోచనలో భాగంగానే ఆ ట్వీట్ అయి ఉంటుంది అనేది జనరల్గా వినిపిస్తున్న ఒపీనియన్. ఇప్పుడు రాజేష్ గారు నేను ఏమంటున్నంటే అది అనుకోని చేసింది కాదు, ఖచ్చితంగా ప్రజల్ని ప్రిపేర్ చేయడం కోసం చేసినటువంటి ట్వీటే ఖచ్చితంగా అది. ఎందుకంటే మళ్ళీ ట్యాగ్ చేస్తూ ఉన్నటువంటిది డిప్యూటీ సీఎంని రేవంత్ రెడ్డి గారితో కూడా ఉందని చెప్పేసి మీరే చెప్తారు. హలో చెప్పండి. కాబట్టి నేను ఏమంటున్నంటే ప్రజల్ని ఆ వైపుగా మార్పు తీసుకురావడం కోసం ప్రజల యొక్క జీవితాల్లో ఇటువంటి మార్పు తీసుకొచ్చి ఏం చేస్తాం దురదృష్టకరం. ఇలా గతంలో కంపెనీ పరిశ్రమలకు కానీ అదేవిధంగా ఐటీ కంపెనీలకు కావచ్చు, లేకపోతే గృహ అవసరాలకు కావచ్చు, సాగునీటి అవసరాలకు కావచ్చు, నిరంతరాయంగా 24 గంటల కరెంటుని నాణ్యమైన విద్యుత్ని గత తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో విద్యుత్ను సరఫరా చేస్తే ఇలా కనీసం వచ్చి 40 రోజులలో ఇటువంటి మార్పును తీసుకొచ్చినారు. ప్రజలకు కనీసం కరెంటు అందించని మార్పును తీసుకొచ్చినారు. కాబట్టి స్పష్టంగా ప్రజలు ఈ విధానాన్ని పరిశీలిస్తూ ఉన్నారు రాజేష్ గారు. ఖచ్చితంగా ఇలా ఒక ఎండీ అంటే ఒక సంస్థకు ఉన్నటువంటి ఎండీనే ఇటువంటి ఆ ట్విట్లు పెట్టేసి ప్రజల్ని గందరగోళపరచడం ఏంటి? ఒకవేళ నీ పని ఏంటి, ఇగో ఇన్ని గంటలు ఇగో ఇన్ని ఇగో ఈ విధంగా సమీక్ష చేయాలి, లేకపోతే ఎంత పవర్ అవసరమో ఆలోచన చేయాలి, ప్రభుత్వ పెద్దలతో సమీక్ష చేయాలి కానీ ఊకనే ట్విట్టర్లో బహిరంగ ఎక్స్లలో పెట్టేసి ట్విట్లో పెట్టేసి ప్రజల్ని గందరగోళపరిచేటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇలా ప్రజలకు ఇస్తున్నటువంటి బహుమానం ఓట్లు వేసుకొని. కాబట్టి ప్రజలందరూ కూడా జిహెచ్ఎంసీ ప్రజలే కావచ్చు, తెలంగాణ గ్రామాల్లో నివసిస్తున్న ప్రజలు కూడా దీన్ని ఆలోచిస్తూ ఉన్నారు. మార్పు వచ్చిందంటే కరెంటు లేని మార్పు అది కాంగ్రెస్ పార్పు అని చెప్పి చెప్పుకుంటా ఉన్నారు. భవిష్యత్తులో కూడా చెప్తా ఉన్నారు ఇన్వర్టర్లు కన్వర్టర్లు వస్తాయేమో, ఇంకా జనరేటర్లు పెట్టేటువంటి పరిస్థితి వస్తుందేమో ఆలోచన చేయాలి ప్రజలందరూ కూడా. రైట్ జంగయ్య, బీఆర్ఎస్ గవర్నమెంట్ హయాంలో కరెంటు కోతలు అన్న మాట ఎక్కడ అఫీషియల్గా వినిపించలేదు. ఏదైనా చిన్న చిన్న అక్కడ ఊళ్ళో లైన్ ప్రాబ్లం ఏమైనా అక్కడ స్థానికంగా ఉంటే అది తప్పించి అఫీషియల్గా ఒక సంస్థ నుంచి కానీ ఎటువంటి స్టేట్మెంట్స్ లేవు. కానీ 2 గంటల కరెంటు కోత అయితే ఉండే అవకాశం ఉంది అని ముందే మాట్లాడడం, వేసవికి వచ్చేసరికి ఇంకా ఎంత ఇబ్బంది పడుతుంది అన్నటువంటి ప్రశ్నలు, ఆందోళన పబ్లిక్లో ఎట్లా పెరిగే అవకాశం ఉంటుంది ఇటువంటి వాటితో? ఇంతకుముందు మీరు చెప్పినట్లు 2014 తర్వాత తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారు వచ్చిన తర్వాత మొట్టమొదటగా ఏదైతే విద్యుత్ రంగము దాన్ని బాగు చేయడానికి ప్రయత్నం చేశారో దాంట్లోనే భాగమే అప్పుడు కరెంటు ఉంటే ఎంత బాగుండు అని చెప్పేసి తెలంగాణ ప్రజలకు తెలుసు. అప్పుడు కరెంటు పోతే వార్త ఉండే, కానీ ఇప్పుడు కరెంటు ఉంటే వార్తలాగా తయారైంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో మీరు తీసుకున్నట్లయితే కరెంటు కష్టాలు ఇంతకుముందు గతంలో మనం పాలనలు కూడా చూసాము, అదే రిపీట్ అవుతుంది. కనుక ఈరోజు ఫారూక్ గారు చెప్పింది ఏదైతే ఉన్నారో వారు ఉట్టిగా చెప్పలేదు. ఒక అత్యున్నతమైన హోదాలో ఉంటూ టీఎస్పీ డిఎస్ఎల్ చైర్మన్గా ఉంటూ ముషరఫ్ గారు సీఎండీగా ఉంటూ వారు ఒక సీఎం గారిని డిప్యూటీ సీఎం గారిని ట్యాగ్ చేస్తూ చెప్పారంటే అది ఆషామాష వ్యవహారం కాదు. ఏదో ఒక కామన్ మ్యాన్ చెప్పిండంటే ఏదో మీడియా ముందు ఏదో మాట్లాడిండని చెప్పారు. కానీ ట్విట్టర్ వేదికగా తను అనౌన్స్ చేసిండంటే ప్రజల యొక్క మైండ్కు అంటే వారి ఆలోచనలు మార్పు రావడానికి ముందుగా ఇంట్లు ఇస్తున్నారు, లీకులు ఇస్తున్నారు అంటారు కదా, ఆ విధంగా వారు లీకులు ఇస్తూ ప్రజల్లో కరెంటు ఇంకా పోతుంది, వచ్చేది సమ్మరు, ఎండాకాలంలో మీరు కరెంటు కష్టాలు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి అని చెప్పగానే చెప్పినట్టు వారు ముషరఫ్ గారు చెప్పడం, దాని మీద ఎలాంటి చర్యలు తీసుకోకుండా వీళ్ళ ఆలోచన వేయకుండా 2 గంటల్లోనే మళ్ళీ దాన్ని డిలీట్ చేసి వేరే ట్వీట్ చేయడం, అంటే ఈ విధంగా వీరు ఎక్కడ కూడా కరెంటు మీద ఒక అవగాహన లేక ట్వీట్ చేసిండా, లేకపోతే నిజంగా కూడా కరెంటు మీద అవగాహన ఉండడం వలన రాబో తరాలకు అంటే ఇంతకుముందు ఏదైతే మనం ప్రజా అవసరాలకు ఏదైతే అవసరమో నిత్యావసరాలకు గృహ అవసరాలకు ఉపయోగిస్తున్నటువంటి విద్యుత్లోనే ఈ ప్రాబ్లం ఉంటే పారిశ్రామిక రంగం కానీ వ్యవసాయ రంగానికి కానీ విద్యుత్ ఏ విధంగా అందించగలుగుతారు? ఈరోజు వీరు ఏదైతే దావోస్కు యాత్రకు వెళ్తున్నారో రేవంత్ రెడ్డి గారు పారిశ్రామికలను తీసుకొస్తామని చెప్పేసి, మరి ఇక్కడ కరెంటే సరిగ్గా
చేయలేని పరిస్థితుల్లో రేపు పారిశ్రామిక రంగాన్ని ఇక్కడ తీసుకొచ్చి వారికి ఏ విధంగా సమకూరుస్తారు విద్యుత్ని? అంటే విద్యుత్ లేకపోతే రేపు భవిష్యత్తులో వాళ్ళు ఏ విధంగా డెవలప్ చేయగలుగుతారు? అంటే ఇలాంటి ఆలోచనలు ప్రజల్లో ఈ రోజు అర్థమైంది స్పష్టంగా. గతంలో మేము చూసుకున్నాము కరెంటు ఏనాడు కూడా పోయిన చరిత్ర లేదు. ఏనాడు కూడా మీరు అన్నట్లు ఏదో అరాకొరా సమస్య ఉంటే ఉండొచ్చు, కానీ ఈ విధంగా స్పష్టంగా 2 గంటలు ఉంటుంది కరెంటు అని చెప్పి ఇంతవరకు ఇక్కడ ఏ మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ ఇవ్వలేదు. ఏ విద్యుత్ సంస్థ నుంచి అటువంటి ప్రకటన రాలేదు, వాళ్ళు కూడా వినలేదు కూడా. అంటే కానీ ఈ రోజు వచ్చిన 40 రోజుల కాల వ్యవధిలోనే 100 రోజుల హామీలు అన్నారు, కానీ హామీలు దేవుడు ఎరుగు. కానీ ఉన్నది సామెత ఇంతకుముందు మనం తెలంగాణలో చెప్పుకున్నట్లయితే ఏది చూసేటువంటి వచ్చేసరికి మన ఏది మంది మాటలు నమ్మి మనం పోతే మళ్ళీ వచ్చేసరికి ఇల్లాగమైందంట. అంటే మంది మాటలు నమ్మి మనం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించుకున్నామో కానీ మళ్ళీ వచ్చి చూసేసరికి ఉండే కరెంటు పోయి చీకటి గృహం తయారైంది. అంటే ఈ విధంగా మనకు ఉన్నటువంటి విద్యుత్ను వదులుకున్నామే, ఉన్నటువంటి ఏదైతే సోర్స్ తీసుకున్నామో తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఇంటికి కూడా ఉచిత కరెంటు అని చెప్పేసి వ్యవసాయ రంగానికి 24 గంటలు ఇచ్చినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని వదులుకొని గంటలు కోతలు విధించేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నామా ఈ రోజు అని చెప్పేసి ప్రజల్లో అప్పుడే స్టార్ట్ అయింది. దీన్ని మనం స్పష్టంగా చెప్పొచ్చు. ఇదే కాదు, రేపు గ్రేటర్ హైదరాబాద్ లోనే కాకుండా తెలంగాణ వ్యాప్తంగా కూడా ఈ కరెంటు కష్టాలు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని ప్రజలని అలర్ట్ చేసినట్టు ముషారఫ్ గారు నిజంగా కూడా వాళ్ళు ఆలోచించి మళ్ళీ ఎమ్మడ తీసుకోవడము ఇది ఒక ఏమైనా చర్యగా తీసుకోవచ్చు. దీని ఎలాంటి చర్యలు తీసుకుని అయినా కనీసం ప్రజలకు ఈ ఇబ్బంది రాకుండా భవిష్యత్తులో ఇప్పుడు ఇంకా టైం 2 నెలల కాల వ్యవధి ఉంది కనుక దాన్ని ఇప్పుడైనా సర్దిద్దుకొని ప్రజలకు నిత్యంగా 24 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తే బాగుంటుందని చెప్పి మనం ఆలోచించవచ్చు. తాగునీటి కోసం మహారాష్ట్రలోని కోయినా నుంచి 30 టీఎంసీలు అడగాలని తొలుత నిర్ణయించుకున్న రాష్ట్ర ప్రభుత్వం, దాంతోపాటుగా కర్ణాటక నుంచి కూడా 10 టీఎంసీల తాగునీటిని అడగాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రతినిధి బృందం కర్ణాటకలో పర్యటించబోతున్నట్టుగా స్వయంగా నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇటీవల స్వయంగా ప్రకటించారు. అయితే అక్కడ ఇంజనీర్లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు, కర్ణాటకలోనే నీళ్లు లేవు, అక్కడనే కరువు ఉంది, అక్కడనే కరువు ఉంటే అది తెలంగాణకు ఏ రకంగా కర్ణాటక నీళ్లు ఆధారుగా మారుతాయంటూ ప్రభుత్వ ప్రతిపాదనలపైన ప్రభుత్వ నిర్ణయంపైన సర్వత్రా విస్మయం వ్యక్తం చేస్తున్నారు. రైట్, బాలాజాదవ్ గారు, నారాయణపూర్లో ఉన్న నీళ్లు కేవలం అంతంత మాత్రమే, 10 టీఎంసీలు వదిలినా కూడా దిగువకు చుక్కరాదు, ఎందుకంటే మధ్యలో దాదాపుగా భారీ ఆనకట్టలు అవన్నీ ఉన్నాయి, అయినా కూడా తెలంగాణకు అక్కడి నుంచి నీళ్లు తీసుకొస్తామంటూ ఒక ప్రతిపాదన చేస్తోంది గవర్నమెంట్. ఈ మేరకు కర్ణాటకకు ఒక ప్రతినిధి బృందం కూడా వెళ్ళబోతోంది అంటూ స్వయంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వెల్లడించారు. సో ఈ నిర్ణయం అనేది చాలా విడ్డూరంగా ఉంది, విస్మయంగా ఉంది అంటూ అందరు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు దాంట్లో ఉన్నటువంటి నిపుణులు. ఇప్పుడు మొదటి నుంచి కూడా కర్ణాటక సంబంధించి ఆల్మట్టి ఎత్తిపెంచిన తర్వాత కృష్ణా జలాలలో వాటర్ తగ్గింది తెలంగాణ ప్రాంతంలో. అదేవిధంగా కర్ణాటక ప్రాంతంలో అనేక రకాల బ్యారేజ్లు అనేవి దాని మీద కట్టడం ద్వారా తెలంగాణ రైతాంగం మీద, తెలంగాణ సాగునీటి మీద కావచ్చు, త్రాగునీటి మీద కూడా చాలా ప్రభావం పడ్డది. ఇవన్నీ మొదటి నుంచి ఉన్నది సమస్యని. ఇవాళ ఒకవైపు కేరళ కర్ణాటక మధ్యనే ముష్టి యుద్ధాలు పడే పరిస్థితి ఉన్నది, నీళ్ల కోసం కావచ్చు, సాగునీటి కోసం సంబంధించినటువంటి నీళ్ళ అవసరాల కోసం. ఇవాళ ఏదో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏదో కర్ణాటకకి వెళ్ళి వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే వాళ్ళేది ఇస్తారని చెప్పేసి ఆశపడడం అనేది అత్యాశ అవుతుంది. కాబట్టి ఏదైనా వచ్చేది ఉంటే ఖచ్చితంగా ఇవాళ భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం మీద కొట్లాడాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీకి ఉంది. మరి ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఆ దిశగా కొట్లాడతారా లేదా అనేది ఇలా సమస్యగా మారింది. ఎందుకంటే రీసెంట్ గా అదానికి సంబంధించినటువంటి దాని మీద వారి యొక్క రాహుల్ గాంధీ ఏమో వారి యొక్క ప్రాజెక్టులను కానీ వారి యొక్క కంపెనీలను వ్యతిరేకిస్తాడు. కానీ రేవంత్ రెడ్డి గారు అదాని కంపెనీని వెల్కమ్ చేస్తూ మోదీ గారిని కలుస్తారు, మోదీ గారి కలవగానే అంటే అదాని కొడుకు కిరణ్ అదాని గారు ఈ రాష్ట్రానికి వస్తారు. అదేవిధంగా తదనంతరం ఇక్కడ వచ్చిన తర్వాత వెంటనే వాళ్ళకు మేము ప్రాజెక్టు శాంక్షన్ చేసామని చెప్పేసి థ్యాంక్ చెప్పడం కోసం అమిత్ షా రేవంత్ రెడ్డి గారు కలుస్తారు. కాబట్టి ఇలా రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నమ్మే పరిస్థితి లేదు. కాబట్టి ఇలా సాగునీటి రంగం కోసం కావచ్చు, మిగతా రంగాల మీద చర్చ కోసం ఇలా పట్టికల మార్గాన్ని ఉత్తమ్ కుమార్ రెడ్డికి నమ్ముకునే పరిస్థితి కనపడతా ఉంది. రాజేష్ గారు నేనేమంటున్నంటే ఇలా సాగునీటి అవసరాల సంబంధించి కావచ్చు, సాగునీటి అవసరాల కోసం కర్ణాటక నుంచి ఏం చేస్తారో కానీ ఇలా తెలంగాణ నుంచి అనేక రకాల కోట్ల రూపాయలను ఇలా ఏఐసీసీకి తరలించే పరిస్థితి కనపడతా ఉంది. ఇలా పేపర్లో మెయిన్ బ్యానర్ రెడ్డింగ్ ఉంది, అంటే రాహుల్ గాంధీ బస్సు యాత్ర కోసము, జోడో యాత్ర కోసం ఇలా తెలంగాణ సంబంధించిన వ్యక్తి కాంగ్రెస్ పార్టీ సంబంధించి ఒక పెద్ద అధునూతన సౌకర్యాలతో ఉన్నటువంటి ఒక సుమారు 15 కోట్ల సంబంధించినటువంటి ఆ బస్సును ఇక్కడి నుంచి సమకూర్చని చెప్పి చెప్తా ఉన్నాం. అంటే ఇలా తెలంగాణ గతంలో ఎలక్షన్ లో చెప్పినట్టే ఇలా తెలంగాణ అనేది కాంగ్రెస్ పార్టీకి ఏటీఎం గా మారబోతా ఉంది. ఒకవైపు కర్ణాటక నుంచి ఆ విధంగానే తరలిస్తా ఉన్నారు మనింటిని దేశవ్యాప్తంగా ఎలక్షన్ల కోసం, అదేవిధంగా కర్ణాటకకు పాటుగా తెలంగాణను కూడా ఇలా ఏటీఎం గా వాడుకుంటుంది కాంగ్రెస్ పార్టీ అనేక రకాల సౌకర్యాల కోసం. కాబట్టి అలా వీళ్ళు మన కానీ తీసుకుపోవడం తప్ప పక్కన తీసుకొచ్చే అవకాశం లేదు. ఒకవేళ అటువంటి అవకాశం ఉంటే ఇలా భారతీయ జనతా పార్టీ మీద కొట్లాడాలి వీళ్ళు. ఇలా
కృష్ణా సంబంధించినటువంటి వనరుల మీద, కృష్ణా సంబంధించినటువంటి ఏదైతే జలాలు ఉన్నాయో కృష్ణా జలాల మీద జరిగేటువంటి జరుగుతున్నటువంటి అన్యాయాల పైన కొట్లాడాలి. అదేవిధంగా బిజినెస్ కమిటీ వేసినారు, తర్వాత వేసేటువంటి కమిటీ మీద వీళ్ళు కొట్లాడాలి. ఆ విధంగా భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం మీద కొట్లాడకుండా ఏదో పక్క రాష్ట్రానికి పోతే నీళ్లాడుతాం, ఆ పక్క రాష్ట్రం పోతే నీళ్లాడుతాం అనేటువంటి బిచ్చాందేయి బతుకుల్ని తెలంగాణకు తీసుకొచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీని తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాలి. ఇలా మన హక్కుల్ని అడగాలి. ఇలా తెలంగాణకు అనేక హక్కులు ఉన్నాయి. కృష్ణా జలాల మీద మన యొక్క సాగు విస్తీర్ణం అనేదైతే పారే విస్తీర్ణం మన ప్రాంతంలో ఎక్కువ ఉంది కృష్ణా నది. కాబట్టి మనకు రావాల్సినటువంటి హక్కుల మీద కేంద్ర ప్రభుత్వం మీద భారతీయ జనతా పార్టీ మీద కొట్లాడాలి. కానీ మళ్ళా బిక్షాందేయి మేము అడుక్కుంటాం, కర్ణాటకలో పోయి రిక్వెస్ట్ చేస్తాం, వాళ్ళు ఇస్తారని చెప్పేసి మాట్లాడేటువంటి ఏదైతే మాటలు ఉన్నాయో ఇలా తెలంగాణ సమాజాన్ని తలదించుకునేటువంటి పరిస్థితి, తెలంగాణ రైతాంగాన్ని ఇలా మళ్ళీ వాళ్ళ యొక్క బతుకుల్ని లో కింద పడేసేటువంటి పరిస్థితి తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి అలా వీళ్ళకి శిష్యశుద్ధి లేదండి. గతంలో ఈ రాష్ట్రంలో పరిపాలన కొనసాగించాలి కాంగ్రెస్ పార్టీ. గోదావరి జలాల మీద కానీ, కృష్ణా జలాల మీద కానీ, తెలంగాణ హక్కుల మీద కానీ, తెలంగాణకు సంబంధించిన ఆకాంక్షల పట్ల కానీ వీళ్ళకి స్పష్టమైన విధానం లేదు. వాళ్ళ పవర్ హక్కుల మీద ఉన్నది, పవర్ లో వచ్చినప్పుడు ఎట్లా పైసలు సంపాదించుకునే ఆలోచన ఉన్నది. ఇలా కాంట్రాక్టులను బెదిరిస్తూ ఉన్నారండి. కాళేశ్వరం ప్రాజెక్టులు కావచ్చు, మేడిగడ్డ ప్రాజెక్టులు కావచ్చు, ఏదో జరిగిందని చెప్పేసి అబాస్ పాలు చేస్తూ విద్యుత్ విచారణ జాప్యం జరుగుతుంది మేడిగడ్డ పైన. సరే, ఓకే బాలరాజు గారు, నేను మళ్ళీ మీతో మాట్లాడతాను. జంగ యాదవ్ గారు, ఇప్పుడు కర్ణాటకలో ఏదైతే 10 TMC నీరు తీసుకుంటామో, మహారాష్ట్ర నుంచి 30 TMC నీరు తీసుకుంటామని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్తున్నారు. ఈ సందర్భం ఆశించే స్థాయి నుంచి మళ్ళా ఎప్పుడైతే ఇంతకుముందు గతంలో మనం తీసుకున్నట్లయితే, బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్నట్లయితే, తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆశించే స్థాయి నుంచి శాసించే స్థాయికి ఎదగడం జరిగింది. కానీ మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ చేయిజాసి అడుక్కునే పరిస్థితి దిగజారిందంటే 40 రోజుల్లోనే మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ కూడంగా మీరు చూసుకున్నట్లయితే ఇంతకుముందు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఒక ఇంటర్వ్యూలో చెప్పినప్పుడు, కర్ణాటక నుంచి మేము నీళ్ళు తీసుకుంటాము, వారికి మన దగ్గర ఉన్నటువంటి విద్యుత్ను అక్కడ ఇస్తాము, సప్లై చేస్తాము అనే ఒక మాట మాట్లాడడం జరిగింది. కానీ ఈరోజు చూసుకున్నట్లయితే సీఎండీ ఫారూక్ గారు ఈరోజు ఏదైతే ట్వీట్ చేశారో, మన తెలంగాణ రాష్ట్రంలోనే హైదరాబాద్ నగరంలోనే 2 గంటల విద్యుత్ పోతుంది అని చెప్తున్నారు. అంటే మనకే గతి లేకుండా పక్కనికి ఇస్తా అని చెప్పేసి ఏదైతే హామీలు ఇచ్చేసి అక్కడి నుంచి హామీ తీసుకోవడం అనేది ఈ విధంగా, అంటే ఒక ఆలోచన విధానం లేకుండా ఎక్కడ కూడా కరెంటు కష్టాలతో పాటు నీటి కష్టాలు కూడా రాబోతున్నాయి అని చెప్పేసి చెప్పగానే చెప్పినట్లు ఈరోజు ఈ మంత్రుల ప్రకటన కానీ, అదేవిధంగా ఈ సీఎండీల ప్రకటనలు కానీ, ఇట్లా ప్రతి ఒక్కరు ప్రజలకు లీకులు ఇస్తూ రేపు వచ్చేటువంటి కష్టాలకు మీరు రెడీగా ఉండని చెప్పేసి ప్రిపేర్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనం కొట్లాడిందే గతంలో మనం తెలంగాణ రాష్ట్రానికి సాధించుకున్నది నీళ్లు నిధులు అని చెప్పేసి ఏదైతే నీళ్ళ గురించి మనం పోరాడి తెచ్చుకున్నాము, దానితోనే ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు కానీ మిగతా ప్రాజెక్టులు ఏదైతే కట్టుకున్నామో వాటిని సమకూర్చుకుంటూ ప్రజలకు ఎక్కడ కూడా ఇబ్బంది జరగవద్దు, వ్యవసాయ రంగానికి కానీ నీటి రంగానికి కానీ మనం ఏదైతే తాగునీరు కానీ సాగునీరు కానీ అన్నిటికీ అందుబాటులో ఉండాలని ఒక కాన్సెప్ట్ తీసుకుంటే ఈరోజు మళ్ళీ కర్ణాటక కానీ మహారాష్ట్ర కానీ పక్క రాష్ట్రాల నుంచి మేము అడుగుతాము అని చెప్తున్నారు. కానీ ఈ కష్టానికి ఇంత కారణమేంది, దానికి ఏ విధంగా డెవలప్ చేసుకోవాలని చెప్పి ఒక ఆలోచన లేకుండా ఇంజనీర్లు కూడా విస్మయం వ్యక్తం చేస్తున్నాము. బాలరాజు గారు, సో సమయం తక్కువగా ఉంది, ఒక 2 మినిట్స్లో కంప్లీట్ చేయండి సబ్జెక్ట్. మా వాళ్ళ దొరికొస్తే సహింసం రాజకీయ హింసను చూస్తూ ఊరుకో బోమంటూ నిన్న కేటీఆర్ గారు గంట్రావుపల్లిలో హత్యకుడైనటువంటి బీఆర్ఎస్ నేత కుటుంబాన్ని పరామర్శించారు, పార్టీ తరపు నుంచి ఒక 5 లక్షల సాయం, ఆర్థిక సాయం కూడా అందించారు. సో నిజంగా ఇటువంటి ఇవి రిపీట్ అనేది కాకుండా డెఫినెట్గా అందరం కోరుకోవాలి, చెప్పండి మీరు. ప్రధానంగా రాజేష్ గారిని ఏమంటున్నంటే, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే అధికారంలోకి వస్తున్నామనగానే అనేక చోట్ల దాడులు జరిగినాయండి. కొడంగల్లో దాడులు జరిగేవి, అదేవిధంగా ఎక్కడైతే మన కరీంనగర్లో దాడులు జరిగేవి, అనేక ప్రాంతాల్లో ఎప్పుడైతే అధికారం వస్తున్నామన్నప్పుడే అనేక రకాల దాడులు జరిగాయి. అధికారం వచ్చిన తర్వాతకి దాడులు అనేవి ఇలా విపరీతంగా పెరిగిపోయినాయి. ఇలా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల పైన అదేవిధంగా న్యూట్రల్ గా ఎందుకు ఇంకా రైతు భరోసా చేస్తలేరు అని చెప్పి అడిగితే కొట్టడం, అదేవిధంగా కరెంటు ఏంది ఇంకా కట్ అయిందంటే కొట్టడం, అదేవిధంగా ఎక్కడైనా సంక్రాంతి శుభాకాంక్షలు లేకపోతే నూతన సంవత్సర శుభాకాంక్షలు డీపీల పేరు పెట్టి డీపీలలో పెట్టుకుంటే కూడా డీపీలు ఎట్ట పెట్టుకుంటాం బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి ఇలా కొట్టేటి పరిస్థితి దిగజారిపోయింది. ఇలా ఈ రాష్ట్రంలో శాంతి పద్ధతి మొత్తం కూడా క్షీణించినాయి. ఇలా పోలీస్ వ్యవస్థ కూడా పనిచేయట్లేదు. ఇలా మొత్తం కూడా పోలీస్ వ్యవస్థ ఇలా తొత్తులుగా కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యేలకు, కాంగ్రెస్ పార్టీ సర్కారుకు, మంత్రులకు తొత్తులుగా వ్యవహరించేటువంటి పరిస్థితి ఇలా కనిపిస్తూ ఉంది. నల్గొండ జిల్లాలో ఇలా తుగతూతి కాన్స్టిట్యూన్సీలో కావచ్చు, సూర్యాపేట ప్రాంతంలో కావచ్చు, నెకర్కల్ ప్రాంతంలో కావచ్చు, నెకర్కల్లో మా కేతపల్లి మండలంలో ఈ పరిస్థితి జరిగింది. అదేవిధంగా వారి మీద వారినే కొట్టిన ఎకరికల్లో వారినే కొట్టిన వాళ్ళ మీద రివర్స్ అట్రాసిటీ కేసు పెట్టినారు. ఇది ఎక్కడ న్యాయం? ఒక డీపీ, ఒక మహేష్ అనేటువంటి ఒక కార్యకర్త తుంగతుది కాన్స్టిట్యూన్సీలో శుభాకాంక్ష తెలియజేసి ఒక డీపీ పెట్టుకుంటే డీపీ ఎట్ట పెట్టుకుంటే బీఆర్ఎస్ అని కొట్టడం జరిగింది. అంతకుముందు సురేష్ అనే పాపం తెలంగాణ కోసము అదేవిధంగా ఉద్యమంలో పాల్గొన్నాడు తమ్ముడు. అదేవిధంగా వారు కేసీఆర్ గారు అంటే బీఆర్ఎస్ పార్టీ ఇష్టము,
కాబట్టి ఇంకా రైతు భరోసా నిధులు అడుతున్నాయని చెప్పేసి ఒక రైతు వాస్తవంగా ఒక రైతు విన్నాడుగా, ఇంత ఎందుకు రైతు భరోసా నిధులు విడుదల చెప్పేస్తే ఇష్టమైనట్టు కొట్టి ప్రాణాయ పరిస్థితులు వేణు పరిస్థితి. అదేవిధంగా కొల్లాపూర్లో కూడా మల్లేష్ యాదవ్ పైన జరిగిన దాడిని ఇవాళ తెలంగాణ సమాజం అంతా ఖండించారు. చాలా స్ట్రైట్ గా నిన్న మాట్లాడుతూనే ఉన్నారు. రైట్, జంగయ్యాదేవ్ గారు చివరిగా ఇది సబ్జెక్ట్. ఎదిరించేవాడు లేకపోతే బెదిరించేవాందే రాజ్యం అయితే అన్నట్టు ఏదైతే ప్రశ్నించే అటువంటి గొంతుకలని ఈరోజు వీళ్ళు ఇట్లా ప్రాణాలను తీయడం అనేది నిజంగా కూడా ఏమైనా చర్య. వారికి అండగా ఉండాల్సినటువంటి వారు నిజంగా కూడా కేటీఆర్ గారు, వారికి కుటుంబానికి భరోసా ఇవ్వడం, మిగతా కింది కార్యకర్తలకు రేపు నాకు కూడా ఏదైనా జరిగితే ఒక పార్టీ కానీ ఒక వ్యక్తి కానీ ఉన్నారు అని చెప్పుకోవడానికి గర్వంగా ముందుకు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వము ఈరోజు మనం చూసుకున్నట్లయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఆటో డ్రైవర్లు కానివ్వండి, మిగతా ఏదైతే విద్యుత్ గురించి కానీ కొట్లాడుతున్నటువంటి వారి గురించి కానివ్వండి, సమాజంలో కావలసినటువంటి పనుల మీద శ్రద్ధ వహించేసి వారి సమస్యలను పరిష్కరించడంలో ముందుంటే బాగుంటుంది. కానీ ఈ కక్షపూరిత ధోరణితోని హతమార్చాలి లేకపోతే ఏదో ప్రోత్సహించాలి అని చెప్పేసి కాకుండా ప్రజలకు పనికొచ్చే పనులు చేసినట్లయితే, ప్రజలు ఎన్నుకున్నందుకు మిమ్మల్ని గెలిపించినందుకు భవిష్యత్తులో మీ మీద ఒక నమ్మకం ఉండడానికి మీరు మంచి పనులు చేస్తే బాగుంటుంది. కానీ ఇలాంటి చర్యలని ఖండిస్తే బాగుంటుంది అని చెప్పేసి మనం స్పష్టంగా చెప్పొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ జంగయ్య యాదవ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ దూదిమట్ల బాలరాజు యాదవ్ గారు. ఇది ఇవాళ వార్తలు వాస్తవాలు చూస్తూనే ఉన్నాయి.